హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి మహీంద్రా స్కార్పియో ఎన్. దీని కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేశాను నేను. ఒకవేళ మీరు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసరికి ఓనర్షిప్ రివ్యూ. ఈ కార్ ఓనర్ వచ్చేసరికి అష్రఫ్ అలీ, మన పక్కనే ఉన్నారు. తను ఈ కారు తీసుకొని 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర, అండ్ 45,000 కిలోమీటర్లు అయితే తిరిగాడు. తన ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది కదా, అండ్ అన్ని కిలోమీటర్స్ తిరిగారు కాబట్టి. అది కూడా డీజిల్ ఇంజన్, ఇది మనం చేసిన పెట్రోల్ ఇంజన్. తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో మనం అడుగుదాం. మీకు ఎవరైనా స్కార్పియో కొనాలనుకుంటే వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు స్కార్పియో కొనాలనుకుంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. హాయ్ అష్రఫ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, డీజిల్ ఇంజన్ కదా ఇది, మైలేజ్ ఎంత వస్తుంది? 12 వచ్చింది బ్రో. 12 ఇది హైవే మీద. హైవే మీద 14 వచ్చేసింది బ్రో. లోకల్ దిగాలంటే 10 to 12 వచ్చేసి. 10 to 12 డీజిల్ ఇంజన్. అవును బ్రో. ఇది మాన్యువల్ కదా? మాన్యువల్ బ్రో. మాన్యువల్ మీకు డీజిల్ ఇంజన్ ఒకవేళ తీసుకుంటే మైలేజ్ అది 14 దాకా వస్తుంది యావరేజ్గా. ఇన్ని కిలోమీటర్ తిరిగారు కాబట్టి తనకి ఇంకా బెటర్ ఐడియా ఉంటుంది అనమాట. సిటీలో అయితే మాత్రం 10 ఆ రేంజ్లో అయితే మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుంది బ్రో. లాంగ్స్ అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కడన్నా ఆపుకొని పడుకోవాలన్నా సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. డ్రైవర్ సీట్ కో డ్రైవర్ సీట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పడుకోవడానికి అయితే ఇబ్బందే, జర్నీ చేస్తూ పడుకోలేము. 7 సీటర్ కదా? అవును బ్రో. 7 సీట్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? బ్యాక్ సీట్ అంత కంఫర్టబుల్గా ఏమి ఉండదు బ్రో. డ్రైవర్ సీట్ కో డ్రైవర్ సీట్ అయితే చాలా బాగుంటుంది. మిడిల్ రో కూడా అంత కంఫర్టబుల్ ఉండదు? అంత కంఫర్టబుల్ ఏమి ఉండదు బ్రో. అంటే జర్నీ చేసే వాళ్ళు నిద్రపోకుండా ఉంటే కనుక కూర్చొని ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. ఇన్ కేసు నిద్రపోవాలనిపిస్తే కనుక బ్యాక్ సీట్ అంత కంఫర్టబుల్ ఉండదు. సెకండ్ క్వశ్చన్, ఇదేందుకు చూస్ చేసుకున్నా? నాకు కొంచెం బల్క్ కార్ అంటే ఇష్టం బ్రో. అంటే హెవీగా కనిపించాలి కారు, లుక్ ఆ లుక్ వైజ్ గా హెవీగా కనిపించాలని ఈ కార్ నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు తీసుకుంది 4-wheel డ్రైవ్ కాదు, యాక్చువల్గా స్కార్పియోలో 4-wheel డ్రైవ్ అయితే ఆప్షన్ ఉంది. నువ్వు తీసుకుంది 2-wheel డ్రైవ్, దాని ప్లేస్లో బెటర్ ఇంకా సిటీ. నువ్వు తిరిగేది నాకు తెలిసి సిటీలోనే కదా మోస్ట్లీ, అంటే హైవేలోనే కదా, రఫ్ రోడ్స్కి అయితే వెళ్ళవు కదా, మోస్ట్లీ హైవేలో తిరుగుతుంటారు. సిటీ హైవే అప్పుడు XUV700 ఉంటుంది కదా, అది ఇంకా బాగుంటుంది మనకి హైవే కానీ సిటీ డ్రైవింగ్ కానీ. సో దానికన్నా ఇది ఎందుకు చూస్ చేసుకున్నాం? లుక్ వైజ్ గానే ఈ కార్ తీసుకున్నాను. 700 నాకు అంతగా ఏం నచ్చలేదు ఆ కారు. లుక్ వైజ్ గా అయితే ఇది కొంచెం హెవీగా కనిపించింది కదా వెహికల్. మామూలుగా అయితే లుక్ వైజ్ వెళ్ళాలంటే హెవీగా కావాలంటే మనం ఫార్చునర్ దాకా వెళ్ళిపోవచ్చు. బట్ ఫార్చునర్ అంటే అది 50 lakhs 45 lakhs కదా. మన బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే 25 lakhs లో స్కార్పియో అయితే ఎక్సలెంట్ ఉంటుంది తీసేసుకున్నాను. దీని ముందు ఇంకోటి స్కార్పియో క్లాసిక్ ఉంటుంది కదా, కొత్తగా వచ్చింది అంటే అది పొలిటీషియన్స్ యూజ్ చేస్తారు కదా. ఓకే, ఇది ఓన్లీ లుక్ కోసమే తీసుకున్నాను. లుక్ కోసమే తీసుకున్నాను. ఇప్పుడు 8 కిలోమీటర్ తిరిగా కాబట్టి సస్పెన్షన్ ఎలా ఉంది? రైడ్ క్వాలిటీ అంత బెటర్ అని చెప్పలేం కానీ పర్లేదు బ్రో. అంటే ఏమైంది అంటే మనం తగులుతున్నాయా మీకు? అట్లా ఏమీ లేదు. నెక్స్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు 45,000 కిలోమీటర్స్ అంటే ఖచ్చితంగా సర్వీస్లు ఎన్నైనాయి దీనికి? 4-5 సర్వీసెస్. 5 సర్వీస్లు అయినాయి. ఎలా ఉంది సర్వీస్ ఎక్స్పీరియన్స్ షోరూమ్ది? లేదు బ్రో, బ్యాడ్, చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇదని కాదు, లాస్ట్ టైం నేను దీనికి ముందు వాడిన వెహికల్ కూడా XUV300. ఓకే, మహీంద్రా మహీంద్రానే వాడేది. ఇప్పుడు నెక్స్ట్ కూడా సర్వీస్లో అయితే చాలా చండాలంగా ఉంది. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకటి చెప్తారు, తర్వాత బిల్డింగ్ కూడా చేస్తారు, అది బాగాలేదు సార్, ఇది బాగాలేదు సార్ అంటారు. కానీ సరే, వాళ్ళు డబ్బులు తీసుకున్నందుకు చేస్తే పర్లేదు, కానీ వర్క్ కూడా అంత ఏముండదు. నా తెలిసి థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సర్వీస్. సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే నీకు అసలు లేదు? బాగా లేదు. ఏంటి అప్పుడు XUV300 కూడా అంతే. ఒకరోజు చెప్పారంటే నెక్స్ట్ డే ఈవినింగ్ ఇస్తారు వెహికల్, కమిట్మెంట్ కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ వాటర్ వాష్కి ఇచ్చారంటే మనం క్లీన్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే వాళ్ళకంటే, అంత అంత చండాలంగా చేస్తారు. మరి షోరూమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మనకి రిసీవింగ్ కానీ తీసుకుని? అదైతే ఎక్సలెంట్గా చేస్తారు, ఎవరైనా కానీ చేస్తారు. కొనడానికి వచ్చినప్పుడు ఎవరైనా కానీ మంచి కూర్చోబెడతారు, మంచిగా మాట్లాడతారు. సర్వీస్ విషయంలో అయితే అసలు వేస్ట్ బ్రో. ఓకే, నెక్స్ట్ ఇంకా 45,000 కిలోమీటర్స్ తిరిగావు కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా, సడన్గా ఎక్కడైనా బ్రేక్ వేయడం కానీ లేకపోతే ఏదైనా ఏమి జరగలేదు కదా ఇప్పుడు? లేదు, ఏం జరగలేదు, ఏమి చిన్న చిన్న ఇక్కడ ఏదో కొద్దిగా డెంట్ లాగా అనిపిస్తుంది. అది రైట్ సైడ్ నుంచి వచ్చి ఒకళ్ళు తగిలిచ్చేసారు. ఓకే, పార్కింగ్ చేసిన వెహికల్ కి వచ్చి తగిలిచ్చారు. ఓకే ఓకే, పెద్ద పెద్దగా అయితే మేజర్ గా ఏం లేదు. ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ కానీ? చాలా బాగుంటుంది బ్రో, దాని క్వాలిటీ బాగుంటుంది. ఏమన్నా చెప్పా కదా, ఏమైనా సడన్ గా ఏదైనా సడన్ గా వస్తే బ్రేక్ వేసినప్పుడు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ లో అయితే ఆగదు వెహికల్. ఒక 1 మీటర్ అన్న ముందు బ్రేకింగ్ డిస్టెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్తగా ఉండాలి, హేసిన చోట అయితే బ్రేక్ పడదు బ్రో పక్కా. ఏదైతే ఒక 1 మీటర్ అన్న కొద్దిగా స్లో వెళ్తే బెటర్ కదా? స్లోగా వెళ్ళచ్చు, అవి మాత్రం పాటించరు మనం. డీజిల్ ఇంజన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాయిస్ వస్తుంటారు డీజిల్ అంటే మనకి, అప్పుడు టాటాలో చూసుకుంటే ట్రాక్టర్ సౌండ్ వస్తూ ఉంటుంది.
అవును సౌండ్ బాగా వస్తుంది. దీనిలో లోపలికి ఎలా వస్తుంది సౌండ్? వస్తుంది బ్రో సౌండ్, అంటే మరీ టాటా అంత రాకపోవచ్చు బట్ కొంచెం అయితే వస్తుంది వెహికల్ లోపల. ఫైనల్ క్వశ్చన్, దీనిలో ఏమైనా నీకు మిస్ అయినట్లు అనిపించింది, అంటే ఇవి ఉంటే బాగుండేది, ఇంకా బెటర్ ఉండే బాగుండేది, ఇంకా ఇది బెటర్ చేస్తే బాగుండేది అని ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏమన్నా కంపెనీ? 360 కెమెరాస్ పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకా వెంటిలేటర్ సీట్స్ ఇచ్చుంటే బాగుండేది బ్రో దీంట్లో, అలానే ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చుంటే కూడా బాగుండేది, అలానే బానెట్ అది చాలా హెవీగా ఉంటుంది, హైడ్రాలిక్ ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. అండ్ ఇంకోటి రీసెంట్గా రైట్ సైడ్ నా టైర్ బ్రేక్ అయింది బ్రో, స్టెప్నీ చేంజ్ చేయాలంటే కనుక మన వల్ల అయితే అవుతుంది బ్రో, మెకానిక్ అయితే పక్కాగా రావాల్సింది దీనికి, అదొక ప్రాబ్లం ఉంది మళ్ళీ దీనికి. స్టెప్నీ కింద ఉంటుంది కదా, చాలా కింద ఉంది బ్రో, అది తీయాలన్నా బ్యాక్ సైడ్ చాలా ప్రాసెస్ ఉంది, అదంతా చేసి చేయాలి దానికి. అలానే ఇంకోటి టచ్ స్క్రీన్ రెస్పాన్స్ అయితే చాలా స్లోగా ఉంది బ్రో. మనం వెహికల్లో బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే స్టార్టింగ్ స్క్రీన్లో చిన్నది వచ్చింది స్క్రీన్, తర్వాత ఒక 10 seconds అని ఆగిన తర్వాత పెద్ద స్క్రీన్లో వచ్చేసింది బ్యాక్ కెమెరా, అప్పటిదాకా చిన్న స్క్రీన్లోనే చూసుకోవాలి. ఒక 10 seconds వెహికల్ అట్లా ఆపుకొని ఉంచుకోవాలి అది రావాలంటే కదా మనకి. అలానే ఇంకోటి థర్డ్ రోలో ఎవరు కూర్చోలేరు బ్రో, చిన్నపిల్లలు అయితే కూర్చోగలుగుతారు కానీ పెద్దవాళ్ళు అయితే కూర్చోలేరు, ఏసీ వెంట్స్ కూడా లేవు బ్యాక్ సైడ్లో, కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బ్రో. అలానే ఆ నాయిస్ ఉంది కదా, మనం కాల్స్ మాట్లాడుతుంటే లోపల వాయిస్ బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాల్ మాట్లాడుతుంటే వింటారు కూడా బయట. అలానే ఎయిర్ మనం 120 వెహికల్ వెళ్తుంటాం కదా, స్పీడ్ వెళ్తుంటాం కదా, లోపల వస్తుంది, బాగా వస్తుంది అది, వస్తుంది బయట నాయిస్ లోపలికి వస్తుంది. బూట్ స్పేస్ లేదు అసలు ఉండదు, అసలు ఉండదు కదా, షూ పెట్టుకోవడానికి కూడా ఉండదు దాంట్లో, వెనక సీట్లు క్లోజ్ చేయాలి ఇంకా. అండ్ ఇంకొకటి నైట్ టైం డ్రైవింగ్ అయితే చేస్తుంటావు కదా, నైట్ ఎక్కువ చేస్తాం లైటింగ్ ఎలా ఉంది? లైటింగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు మనకి, విజిబిలిటీ పరంగా కానీ చాలా దూరంగా ఉండే కూడా బాగానే కనిపిస్తుంది, నో ఇష్యూ, నో ఇష్యూస్. ఇంకొకటి ఫాగ్ కానీ ఏమన్నా ఆ ప్రాబ్లం ఏం లేదు, ఏం లేదు, అంతా నీట్ గా ఉంటుంది, నైట్ డ్రైవింగ్ నీట్ గా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ కార్ ని రికమెండ్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ రికమెండ్ చేస్తావా? చేస్తాను బ్రో, రికమెండ్ కొనమంటావు? ఉంటాను. ఎందుకు? 5 reasons చెప్పు. ఫస్ట్ అయితే 5-star వెహికల్ బ్రో, యాక్సిడెంట్ ప్రాబ్లం సేఫ్టీ పరంగా అయితే చాలా బాగుంటుంది. 25 lakhs ఇంత పెద్ద వెహికల్ అనేది నన్ను అడిగితే ఏ కంపెనీలో కూడా లేదు. ఎక్సీవీస్లో బిగ్ డాడీ అంటారు దీన్ని, దానికోసం ఇది కొనమని చెప్తాను. ఇంకోటి వచ్చేసి డ్రైవింగ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది బ్రో, అలానే లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లెగ్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి కదా వేరే వేరే వెహికల్స్ పడుతున్నప్పుడు, ఇదైతే నాకు ఇప్పటిదాకా అనిపించలేదు అట్లా. లాస్ట్ 300 వాడినప్పుడు అయితే లెగ్ పెయిన్ అనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం అష్రఫ్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు ఈ కార్ తీసుకున్నందుకు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ రైడ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది నాకు. లుక్ వైజ్ కూడా కార్ చూడడానికి సూపర్ ఉంది. ఆయన తీసుకుంది మెయిన్ లుక్ కోసం అనుకుంటున్న కార్ అయితే, తర్వాత నడుపుతూ డ్రైవింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనిలో ఇంకొకటి నాకు బాగా అనిపించింది, స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంటుంది, స్టీరింగ్ కూడా మీకు అంత హెవీ అయితే అనిపించదు, చాలా బాగుంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో దీనిలో మీకు 4x4 కూడా ఉంటుంది, ఫోర్ వీల్ డ్రైవ్ కూడా ఉంటుంది. సో అది ఒకవేళ మీరు దీన్ని రఫ్ రోడ్స్లోకి తీసుకెళ్ళాలి, ఏదైనా మౌంటైన్స్ కానీ ఇలా మంచులోకి ఇట్లా తీసుకెళ్ళాలి, అడ్వెంచర్స్ చేస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళైతే ఫోర్ వీల్ డ్రైవ్ చెక్ చేయండి. సో దీనిలో మీకు అదొక ఆప్షన్ ఉంది, కాబట్టి తను మెయిన్ తిరిగేది హైవేస్లో కాబట్టి తను ప్రిఫర్ చేయలేదు, తను 2-wheel డ్రైవే తీసుకున్నాడు. ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఓవరాల్ కార్ అయితే మాత్రం సూపర్ కార్, 10 ఎంత ఇస్తావు దీనికి రేటింగ్? 9 ఇస్తాను బ్రో, 9. సో యూజర్ అయితే మాత్రం 9 out of 10 అయితే కార్కి రేటింగ్ ఇచ్చాడు. ఒకవేళ మీరు కూడా స్కార్పియోని యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మీరు కూడా ఇట్లా మన ఛానల్లోకి వచ్చి మీ వెహికల్ రివ్యూ చూడాలనుకుంటే, మీరు ఎక్కువ ఏదన్నా వెహికల్ ఎక్కువ కిలోమీటర్ తిరిగి ఉంటే మాత్రం ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. మన మెయిల్ ఐడి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, auto@prasadtechintelugu.com ఈ మెయిల్ ఐడికి మీ వెహికల్ డీటెయిల్స్ని మెయిల్ చేయండి, మా టీం మీ కాంటాక్ట్లోకి వస్తుంది. మీరు కూడా ఇలా ఫ్రేమ్లోకి అయితే రావచ్చు మన ఛానల్లో నాతో పాటు. సో ఖచ్చితంగా మీ దగ్గర వెహికల్ ఉంటే మాత్రం ఎక్కువ కిలోమీటర్ తిరుగుంటే, ముఖ్యంగా ఈవీ కార్స్ ఇప్పుడు ఫ్యూచర్ ఈవీ కాబట్టి అట్లాంటి కార్స్ ఏమైనా ఉంటే మెయిల్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటివరకు సెలవు, బాయ్.